యువత క్రీడల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని అన్నారు ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక. ఈరోజు ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిర్వహించిన సీఎం కప్ క్రీడా పోటీలలో మండలంలోని అన్ని గ్రామాల నుంచి భారీ సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ ఇతర పోటీలు నిర్వహించగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన యువతి యువకులకు బహుమతులు ప్రదానం చేశారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి క్రీడల పట్ల మక్కువ పెంచుకోవాలని అన్నారు ప్రజాప్రతినిధులు. కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు చీటి లక్ష్మణ్ రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జెప్పీస్ గారిని మాట్లాడాల్సింది. ఒక నిమిషం నాకు అందరికీ గుడ్ ఈవినింగ్ సూపర్ మంచి రోజు. గతంలో ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఆలోచించినటువంటి గొప్ప కార్యక్రమం సీఎం కప్పు. గ్రామీణ ప్రాంతాలున్నటువంటి క్రీడాకారులు, గ్రామాల మండలాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు వాళ్ళు బ్రహ్మాండంగా వాళ్ళ లోపల ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటకు తీసుకురావాలనే సదుద్దేశంతో గతంలో ఏ ప్రభుత్వం ఆలోచించిన విధంగా గత 3 రోజుల నుండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఎల్లపేట మండల కేంద్రంలో 3 రోజుల నుంచి చాలా బ్రహ్మాండంగా వాలీబాల్ అయితేండి, కబడ్డీ అయితేండి, ఖోఖో అయితేండి చాలామంది పార్టిసిపేట్ చేసుకొని ఒక పండగ వాతావరణంలో కలిసి ఎంపీడీఓ గారు అంటున్నారు. జిల్లాలో మన మండలంలోకి మండల కేంద్రంలో చేసినటువంటి ఇట్లాంటి మంచి ప్రోగ్రాము జిల్లాలో ఎక్కడో జరగట్లేదని వెరీ హ్యాపీ. వచ్చే రోజుల్లో కూడా ఇదే ఇన్స్పిరేషన్తో మనము ఇప్పటితోనే ఆపకుండా అంటే ఎవ్రీ మంత్లీ వన్స్ ఒకసారి ప్రోగ్రామ్ పెట్టుకొని వచ్చే రోజుల్లో మనము స్టేట్ లెవెల్లో ఆడే విధంగా మనము ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అయ్యి మనం బ్రహ్మాండంగా ఆడాలని సందర్భంగా కోరుకుంటూ వచ్చే రోజుల్లో ఇప్పుడు వచ్చే ఈ 2-3 డేస్లో కూడా జిల్లా లెవెల్లో ఆడి అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా మనం కప్పగొట్టే విధంగా తప్పకుండా ఈ 2-3 రోజులు ఎంత కష్టపడి ఆడుతూ ఉన్నామో, ఎంత ఇన్స్పిరేషన్తో ఆడుతూ ఉన్నామో అదే ఇన్స్పిరేషన్తో బ్రహ్మాండంగా ఆడి మనం కప్పు తెచ్చుకున్నామని చెప్పి సందర్భంగా కోరుకుంటూ బ్రహ్మాండంగా వచ్చి ఈ డిస్టిక్ లెవెల్లో ఆడే రోజుల్లో కూడా తప్పకుండా మా వంతు కోఆపరేషన్ ఉంటుంది. పీటీలో కూడా చెప్పేది ఏంటంటే పీటీ గారు చెప్పేది ఉంటాయి బ్రదర్స్కు మాతో మేము అవసరం కాబట్టి తప్పక మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ఈ 3 డేస్ నుంచి ఆడే విధానం చూస్తూ ఉంటే స్టేట్ లెవెల్ ఆడే ప్లేయర్లు కూడా మన దగ్గర ఉన్నారు. ఆడే ఒక స్టేట్ లెవెల్ ప్లేయర్ కూడా నిన్నటి రోజు ఈ రోజు నేషనల్ లెవెల్లో కూడా ఈరోజు పోయిందని చెప్తా ఉన్నారు. గొప్పకు సంబంధించిన అబ్బాయి తప్పకుండా ఆయన ఒక్కడే కాకుండా చాలా మంది ఉన్నారు కాబట్టి వీళ్ళందరినీ మనం మోటివేట్ చేద్దాం. మా సైనికి అందరూ 100% పుషింగ్ ఉంటుంది కాబట్టి మీ అందరూ పీటీలు చేయాల్సిన కార్యక్రమం కాబట్టి మీ అందరూ బ్రహ్మాండంగా వీళ్ళను ముందు పోయే విధంగా ప్రయత్నం చేయాలని సందర్భం తెలియజేస్తూ అందరికి ఇప్పుడు కొందరు ఆడతారు, కొందరు గెలుస్తారు, కొందరు ఓడతారు. ఓడిన వాళ్ళు సెకండ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు మన ఫీల్ కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా వచ్చే రోజుల్లో కూడా మనం ముందుకు పోయే విధంగా ప్రయత్నం చేద్దాం. తప్పకుండా ఇద్దరికి ఈరోజు వాలీబాల్ ప్లేయర్స్కి వెళ్తుంది, ఖోఖో ప్లేయర్స్కి వెళ్తుంది, కబడ్డీ ప్లేయర్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే జిల్లా లెవెల్లో రాష్ట్ర లెవెల్లో వస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ మరోసారి కంగ్రాచులేషన్ చెప్తూ